అందరికీ నమస్తే అండి. మన రాష్ట్రంలో 26 మందికి మంత్రి పదవులు ఇచ్చే ఛాన్స్ ఉంది. అంటే సీఎం గారు సీఎంగా ఒకళ్ళు ఉంటారు కాబట్టి ఇంకో 25 మందికి మంత్రి పదవులు ఇవ్వచ్చు. కానీ చంద్రబాబు నాయుడు గారు 24 మందికి ఇచ్చారు. ఇంకా ఒకటి ఖాళీ ఉంది. మొత్తం 175 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి కాబట్టి దానిలో 15% వరకు క్యాబినెట్లో మంత్రులుగా ఉండొచ్చు. అంటే 26 మంది ఉండొచ్చు. చంద్రబాబు గారితో సహా ఇంకో 24 మంది మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. మొత్తం 25 మంది అయ్యారు. ఒక ఖాళీ ఉంది. ఆ ఒకటి ఎవరి కోసం ఉంచారు అనేది ఇప్పుడు ఒక సందేహం చాలామందికి. ఆ ఒక్క మంత్రి పదవి కోసం ఒక 10 మంది లాబింగులు చేస్తున్నారు, పోటీ పడుతున్నారు. విపరీతంగా లాబింగులు జరుగుతున్నాయి, పోటీ చాలామంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో అమర్నాథ్ రెడ్డి గారి దగ్గర నుంచి అయ్యన్నపాత్రుడు గారు, రఘురామకృష్ణరాజు గారు, జ్యోతుల నెహ్రూ గారు, కన్నా లక్ష్మీనారాయణ గారు, అలాగే విజయనగరం శ్రీకాకుళం జిల్లాలో ఆయన కళా వెంకట్రావు గారు, వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారు, గద్దె రామ్మోహన్ గారు, ఇట్లా చాలామంది పోటీ పడుతున్నారు. ఆ ఒక్క మంత్రి పదవి ఊరిస్తుంది. ఎవరికి ఊరిస్తుందా అని ఊరిస్తుంది. సో ఆ పదవి కోసం చాలామంది పోటీ పడుతున్నారన్నమాట. అయితే ఇక్కడ ఒక అంశం ఏంటంటే విప్పులు ఉన్నాయి, చీఫ్ విప్పులు ఉన్నాయి. చీఫ్ విప్ ఒకటి ఉంటుంది, విప్పులు ఒక 5-6 ఉంటాయి. అవన్నీ కూడా క్యాబినెట్ ర్యాంకే. అలాగే ఏపీఐఏసీ చైర్మన్, ఏపీటీడీసీ చైర్మన్, ఏపీఎండీసీ చైర్మన్, అలాగే టీటీడీ చైర్మన్, ఇంకొన్ని దేవస్థానాల చైర్మన్ నామినేటెడ్ పదవులు ఉన్నాయి. దాదాపుగా ఒక 25 నామినేటెడ్ పదవులు ఉన్నాయి. ఇవన్నీ కూడా క్యాబినెట్ ర్యాంకులే. సో ఇప్పుడు మంది ఎక్కువైపోయారు, 164 మంది ఉన్నారు. అందులో సీనియర్లు అంటే 3 లేదా అంతకన్నా ఎక్కువ సార్లు గెలిచిన వాళ్ళు 30 మందికి పైగా ఉన్నారు. సో వాళ్ళలో మంత్రి పదవులు ఇచ్చిన వాళ్ళు తక్కువ మందికే ఇచ్చారు. చాలామంది సీనియర్లు మంత్రి ఎర్రపతనయ్య గారు, జీవీ ఆంజనేయులు గారు, అయ్యను మనం చెప్పుకున్నాం కదా, వీళ్ళందరూ కూడా సీనియర్స్ అన్నమాట. వీళ్ళకి మంత్రి పదవి ఇవ్వకపోవడం కొంచెం అవమానంగా ఉంది. ఇన్నిసార్లు గెలిచి పార్టీకి కమిటెడ్గా ఉండి మాకేం రాలేదని. సో అందుకే అటువంటి వాళ్ళ కోసం ఒక 25 నామినేటెడ్ పదవులు సిద్ధంగా ఉన్నాయి. ఇవి నామినేటెడ్ పదవులు అయినప్పటికీ దీనికి స్టేట్ ప్రోటోకాల్ ఉంటుంది, క్యాబినెట్ ర్యాంక్ ఉంటుంది, అన్ని రకాల హంగులు ఆర్భాటాలు అవన్నీ కూడా అలాగే ఉంటాయి. ఎస్కాట్లు అవి ఇవి అలాగే ఉంటాయంట. అవి రెడీ చేస్తున్నారనమాట. సో వాటితో పాటు ఈ మంత్రి పదవి కూడా ప్రకటించడానికి రెడీ అవుతున్నారు. దాంతోపాటు స్పీకరు, డిప్యూటీ స్పీకరు. స్పీకర్గా ఎవరు ఉంటారనేది సందేహం. స్పీకర్గా కూడా చాలామంది పేర్లు ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. సో ఒక ఆసక్తికర పరిణామం అనే చెప్పుకోవాలి. ఆ ఒక్క ఛాన్స్ ఎవరికి అనేది బీజేపీలో ఇంకొకటి కోరుతున్నారు. ఇప్పుడు సత్యకుమార్ గారికి ఒక్కరికే ఇచ్చారు, ఇంకొకరి అడుగుతున్నారు వాళ్ళు, సునీల చౌదరి గారు, కామినేని శ్రీనివాస్ గారు అని. అలాగే పవన్ కళ్యాణ్ గారేమో 21 మందిలో 3 ఇచ్చారు కాబట్టి జనసేనకి ఇచ్చేస్తే బెటరు, జనసేన నుంచి ఇంకా కొంతమంది ఉన్నారు ఎవరికైనా ఎస్సీలకి ఇద్దామని వాళ్ళు అనుకుంటున్నారు. లేదు టీడీపీలోనే చాలామంది ఆశాభావాలు ఉన్నారని వీళ్ళు ప్రయత్నం చేస్తున్నారు. ఇట్లా ఆ మిగిలిపోయిన ఆ ఒక్క మంత్రి పదవి కోసం ఎవరికి ఇస్తారు అనేది రాష్ట్ర వ్యాప్తంగా బాగా చర్చనీయాంశంగా ఉందన్నమాట. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు, ఎవరి లాబింగ్లు వాళ్ళు చేస్తున్నారు. నేను అనుకోవడం ఒక్క 10 రోజుల పాటు ఈ చర్చలు జరుగుతాయి. ఇప్పుడప్పుడే ఆ ఒక్క మంత్రి పదవిని ఫిలప్ చేయరు, ఇమీడియట్గా ఏమీ భర్తీ చేయరు. నామినేటెడ్ పదవులు, విప్పు, చీఫ్ విప్పు, స్పీకరు, డిప్యూటీ స్పీకరు, ఈ వ్యవహారం, ఈ తతంగం అంతా పూర్తయిన తర్వాత అప్పుడు కాస్త వెసులుబాటు అన్నీ చూసుకొని ఎవరికి ఇస్తే బాగుంటుందని చూసుకొని బుచ్చి చౌదరి గారు ఉన్నారు, అయ్యన్నపాత్రుడు గారు ఉన్నారు. సీనియర్స్ మోస్ట్ అయితే బుచ్చి చౌదరి గారు, ధూళిపాల నరేంద్ర గారు 6 times, more than 6 times ఎమ్మెల్సీస్ ఎమ్మెల్యేలు వీళ్ళు. 1983 నుంచి ఉన్నాడు ఆయన, అయ్యన్నపాత్రుడు గారు. సో చివరిసారి ఇప్పుడు ఇవ్వలేదు. ఇలా ఎవరి ఆలోచనలు వాళ్ళకు ఉన్నాయన్నమాట. ఈ ఒక్క పదవి ఎవరికి వరిస్తుందనేది చూద్దాం. థ్యాంక్ యూ.